నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చీరాలలో నేతల నివాసాల వద్ద కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ వైఎస్ఆర్సీపీతో పాటు ఆశావాహులు వారి నివాసాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నేతలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను పందిళ్లపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి అధికారులు కార్యకర్తలు కలిశారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే అభిమానులు కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం నుండి వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ నివాసంలోను ఆ పార్టీ కార్యకర్తలు బాలాజీకి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. పార్టీ కార్యకర్తలు, వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులతో ఆయన నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు నివాసం వద్ద ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు. డప్పు వాయిద్యాలతో ఇంటి వద్ద సందడి చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చీరాల పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన అభిమానులతో ఇంటి వాతావరణం ఆనందంగా కనిపించింది. డాక్టర్ వరుకుటి అమృతపాణికి ఆయన అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సోదరులు ఇంటి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాలానందం ట్రస్ట్ చైర్మన్ సజ్జా వెంకటేశ్వరరావుకు ట్రస్టు కార్యాలయం వద్ద ఆయన అభిమానులు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు వైద్యశాల వద్ద వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, వైద్యులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీత నివాసంలో టీడీపీ కార్యకర్తలు ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంతో 4 సంవత్సరాలు కలిసి మనం ప్రయాణం చేశాము. మరి విధులేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో వాళ్ళ కుటుంబ రాజకీయాలకి పాల్పడుతూ మన రాష్ట్రానికి మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అర్థం చేయించాలనే ఉద్దేశంతోనే మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎంపీపీ గవిని శ్రీనివాసరావు తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావును తహసీల్దార్ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.